మొండి జగమొండి జగన్ వైసీపీ అధినేత జగన్ తీవ్ర జ్వరం జలుబుతో బాధపడుతున్నారు. తక్షణం పాదయాత్రకు విరామం ఇచ్చి కోలుకున్నాక కొనసాగించాలని ఆయనకు వైద్యం అందిస్తున్న డాక్టర్లు సూచించారు. అయినా కానీ వారి మాట లెక్క చేయడం లేదు జగన్. చిత్తూరు జిల్లాలో తన యాత్రను యథావిధిగా కొనసాగిస్తున్నారు ఆయన. జగన్ వైఖరిపై అటు కుటుంబ సభ్యులు పార్టీ నాయకులు సైతం ఆందోళన చెందుతున్నారు. విశ్రాంతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉన్నా యాత్రకు బ్రేక్ వేయకుండా తమ అధినేత సాగిపోవడంపై ఆవేదన చెందుతున్నాయి పార్టీ వర్గాలు. కొద్ది రోజుల క్రితం కూడా పాదయాత్రలో జగన్ అస్వస్థతకు గురయ్యారు. రోడ్లపై దుమ్ము ధూళితో వైరల్ ఫీవర్కి గురయ్యారు. అలాగే కాళ్లకు బొబ్బలొచ్చినా డాక్టర్ల మాట లెక్క చేయడం లేదు వైసీపీ అధినేత. యాత్ర ప్రారంభంలో వెన్ను నొప్పి సైతం జగన్ను వెంటాడింది. మొత్తానికి ఎలాంటి పరిస్థితుల్లోనైనా తన యాత్ర అనుకున్న సమయానికి పూర్తి చేయాలని జగన్ మొండిగా సాగిపోతున్నారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఇలాగే మొండిగా తన యాత్ర సాగించి మండు టెండల్లో తూర్పుగోదావరి జిల్లా బూరుగపూడిలో సొమ్మసిల్లి పడిపోయారు. వైఎస్ తిరిగి కోలుకుని తన యాత్ర కొనసాగించడానికి దాదాపు 10 రోజుల సమయం పట్టింది. వయసు రీత్యా జగన్ తండ్రితో పోలిస్తే యువకుడే అయినా తండ్రిలాగానే మొండి పట్టుదలతో సాగడం వైసీపీ శ్రేణులకు ఒకవైపు సంతోషాన్ని మరోవైపు ఆందోళనను కలిగిస్తోంది.